మెదక్ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గమైన మనోరబాద్ మండలంలో టీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా బగ్గుమన్ వర్గ విభేదాలు. పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్పై వ్యతిరేకత. గ్రామాలలో అధ్యక్షులను ఎన్నుకున్నాక మరొకరిని నియమిస్తున్న అధ్యక్షుడు. గ్రూపులుగా విడిపోయి టెంట్ వేసి మరీ నిరసన. ఓ వర్గం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తమకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన. టీఆర్ఎస్ పార్టీ మండల గ్రామ ఎన్నికల్లో రెండేసి కమిటీలు అధ్యక్ష కార్యదర్శులను ఎవరికి వారుగా ఎన్నుకోవడంతో భగ్గుమన్న వర్గ విభేదాలు. మండల అధ్యక్షుడికి వ్యతిరేకంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సొసైటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కాలకల్ ఎంపీటీసీ నత్తి లావణ్య, పెంటాగౌడ్ శేఖర్ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి కాన్సెన్స్ మనోరమాద మండలం కాలకల్ మేజర్ గ్రామ పంచాయతీ. నేను కాలకల్ ఎంపీటీసీని. కాలకల్లో జరుగుతున్నటువంటి సమస్యలు, ఆ ఊరిలో ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా మేము ప్రజాప్రతినిధిగా ఉన్నామండి. ఈ పార్టీ కమిటీ ఎలక్షన్లని దాని గురించి అని మనలను అక్కడికి ఇన్వైట్ చేయడం లేదు. దీంట్లో కూడా దాని గురించి మా కూడా కాకుండా మన పార్టీ మెంబర్స్లు కానీ అధ్యక్షులు కానీ ఏం తెలియనియట్లేదండి, తెలియడం లేదు. సభ్యత్వ నమోదుల విషయంలో కూడా మాకేం తెలియడం చెప్పట్లేదు. దాని గురించే మాకు బాధాకరంగా ఉంది. ఈ సమస్య గురించి మేము ఈరోజు ప్రతి గ్రామ సమస్యల గురించి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి సమస్యలు మళ్ళీ ఎదురు కాకుండా చూసుకుంటామని, కలిసి కట్టుగా పోతామని ఈ మీటింగ్తోనే అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రోజుల ముందు మీటింగ్ పెట్టి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ మీటింగ్కు మాకు కానీ మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, సిఎస్ఏ చైర్మన్ గారికి కానీ, కొంతమంది సర్పంచులకు, కొంతమంది గ్రామ అధ్యక్షులకు చెప్పడం జరగలేదు. అయినా సరే పార్టీలో అన్నదమ్ముల వాళ్ళు కలిసి ఉండాలనే భావంతో ఎన్ని రోజులు నడిపించినాం. కాకపోతే రోజు రోజుకు అది ఇంకా తారాస్థాయికి పెరుగుతుంది. ఎందుకంటే ఈయన లింగరెడ్డిపేటలో సర్పంచ్ గారు ఒకళ్ళు పార్టీ అధ్యక్షుని పెడితే మళ్ళీ తర్వాత ఇంకో అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, మా కార్యకర్తలకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరము కొట్లాడుకుంటూ పోతుంటే అది వేరే పార్టీకి లాభం అవుతుంది. కాబట్టి దీన్ని మేము ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎంపీ గారు కూడా షార్ట్ టైంలో ఈ రెండు మూడు రోజులలోనే మీటింగ్ పెట్టి నేను ఒక తాటిపైన నడిపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మేము ఎందుకంటే ఎంపీ గారి మాటకు ఫైనల్గా భావించి రేపు ఎంపీ గారు ఏ డిసైడ్ చేస్తే దాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.